स्पीकिंग कोर्स वाम वेलकम मन की नवरसालु पब्लिक स्पीकिंग नवरसालु यूटिलाइज चेयाली नवरसालु वल्ल अड्वांटेज एमिटी मन मुंदुकु वस्तुन्नारु श्री वासु गारु फ्रम नेल्लूर अंडी बेसिकली ही इज ए ग्रेजुएट फ्रम आंध्र यूनिवर्सिटी इन बिजनेस मेनेजमेंट and of course he is a businessman also. He trained in our Impact as a certified speaker, certified trainer, total personality development trainer, and then trained the trainers workshop, trained at 22nd batch Hyderabad Minerva Hotel, and from there onwards he is continuously supporting our Gopal Krishna Gokhale group as a facilitator, as a trainer, as a coordinator. He himself run so many, I think 2 or 3 designer stock batches also. Warm welcome, sir. Welcome to Vasu, sir. Now the floor is yours. Thank you, sir. Thank you very much. Me host is. Yeah. సార్ హోస్ట్ ఇచ్చాను చూడండి సార్ హోస్ట్ ఇచ్చాను సార్ నౌ ద ఫ్లోర్ ఇస్ యువర్స్ yes sir thank you one minute sir just let me సార్ జూమ్ యాప్ మీ దగ్గర నెట్ స్లో ఉందా ఏంటి ఓపెన్ కాలే ఇంకా లేదు ఓపెన్ అవ్వాలి ఇప్పుడు ఇంకా అవలేదు సార్ అవుతున్నట్లుంది అప్పుడు అవుతుంది స్క్రీన్ షేరింగ్ ఆగింది చూడండి మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఓకే సార్ అయిందా ఎస్ సార్ నౌ ఇట్ ఈస్ ఓకే థ్యాంక్ యూ ओम श्री महागणाधिपते नमो नमः कृन्न महाकाया कोटि सूर्य सम प्रभा निर्विघ्न कुरुमे देवा सर्व कार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेव महेश्वरः हागु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः ओम जय नमो सरस्वती मां अंदर की शुभ सायंत्रम सो आई एम वेरी हैप्पी टू से दैट एवरी इवनिंग एट 7 o'clock 7:40 वी आर assembling here to learn something. ee gatha 11 rojuluga meeru ento aasaktiga ante manaku unna time lone spare chesi ikkadiki vachi vinadaniki meeru chupistunna shraddhaki naa dhanyavaadamulu alage andarkanna munduga itvanti adbhutamaina platform arrange chesi manandarki oka vidya anedi unchukodani kaadu 10 mandiki panchukodani ane uddesham toti start ee impact foundation start chesinatvanti Gampa Nayasrao gariki మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే నేను ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్లో గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ ద్వారా రావడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ మెంటర్ శ్రీ కదం కృష్ణమూర్తి గారికి ఎల్లప్పుడూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే నేను ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక అసోసియేషన్గా ఒక ఫ్రెండ్గా కోఆర్డినేటర్గా నాతో పాటు మసలుతున్నటువంటి నా సహచరులైనటువంటి వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, శ్రీరామ్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాము. మీ అందరికీ తెలుసు ఈరోజు సెషన్ నవరసాలు గురించి మనం మాట్లాడుకోవాలని అనుకున్నాము. కానీ జనరల్గా ఎందుకో తెలీదు నవరసాలు అనేటప్పటికీ జనాలకి నీరసం వస్తుంది. మొదటి నుంచి కూడా మేము గమనించేది ఫస్ట్ 2-3 బ్యాచెస్, 1 or 2 బ్యాచెస్ మాత్రం దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. అసలు నవరసాలు అంటే ఏంటి, నవరసాలకి ఈ పబ్లిక్ స్పీకింగ్కి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉత్సాహంతో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేశారు. దానివల్ల వాళ్ళు ఎంతో లాభం పొందినట్లు కూడా మాకు తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బట్ రాను ఈ నవరసాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నవరసాలు అంటే ఏంటో
అసలు మనకి ఎందుకులే అని అనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు కానీ బట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఈజ్ కమింగ్ డౌన్ డే బై డే వెన్ వీ టాక్ అబౌట్ నవరసాలు. బట్ ఇన్ఫ్యాక్ట్ నవరసాలు అనేటువంటిది ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏది పలికినా, ఏది ప్రదర్శించినా, ఏది చెప్పాలన్నా, ఏది చూపించాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ నవరసాలు ఓన్లీ. సో నవరసాలు అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ ఇప్పుడున్న బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్కి అయినా సరే దీని ఒక ఇంపార్టెన్స్ తెలియజేసి దీని ఎంత రెస్పాన్స్ ఉంటే దానివల్ల మనకు అంత ఫలితం వస్తుంది అని చెబుతూ, సో లెట్ అస్ స్టార్ట్ అబౌట్ నవరసాలు. అసలు మీరు అనుకోవచ్చు నవరసాలకి ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్కి సంబంధం ఏంటి, ఎందుకు నవరసాల గురించి ఇంత ఇంపాక్ట్ ఏంటి, ఇంత దీని మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు, వై వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నవరసాలు ఇన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ అండి. అసలు నవరసాలు అనేది లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ ఒక ఎఫెక్టివ్గా ఉండదు. నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను కొత్త వాళ్ళకి. ఆ వీడియో చూపించిన తర్వాత ఇప్పుడు న్యూ పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క అభిప్రాయం నాకు తెలియచేయండి, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. దీన్ని ఒక అబ్జర్వ్ చేయండి కంప్లీట్ గా. బయట కుక్క చేత భంగపడు తన వలిమి కాని తన వలిమి కాదయా విశ్వదాభిమామ. ఇప్పుడు పద్యాలు ఎక్కడున్నాయి? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏ పిల్లలు పరిగణించిన అమ్మ అంటే మర్చిపోయి మమ్మీ చదివిందండి, డాడీ అంటున్నారు. ఈ సంస్కృతి మనది కాదు. అత్త అత్త అంటే భగవంతుడికి పేరు. అమ్మా అకారహ నారాయణస్య ప్రథమా విధానం, మా లక్ష్మీదేవి ఓ శ్రీమన్నారాయణ. పిల్లకు వెనక ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంది తెలుగు భాషలో. దిక్కుమాలిన ఆంటీ ఓటొచ్చిపడింది, ఆంటీయా ఎలుగుబంటే. అంకులు చెత్త పేపర్ పోగు చేసేవాడు అంకులు, ప్రతివాడు అంకులే. అంకులవడ పెంకురా మామ, చంద మామ, అందాల మామ, అమ్మ తమ్ముడు మామ. మనదైనటువంటి మన తెలుగు భాష సౌందర్యాన్ని మనం కాపాడుకుందాం. మన బిడ్డలకు నాలుగు కృష్ణ శతకంలో పద్యాలు చెబుదాం. హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభ హరిహరి నీ నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ నారాయణ పరమేశ్వర ధారాధర నిలదేహ దానవ వైరే. కేవలం పద్యం చదవటం కాదు, వీడి అకౌంట్ లో ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి పాపమంతా తొలగిపోతుంది. హరి హరతి పాపాని, హరి అంటే హరిస్తాడై. ఈశ్వరుడికి పేరు దొంగల్లో దొంగ. ఎవడైనా దొంగ వస్తే సార్ కమాన్ సార్ మీకు పూలదండ వేస్తామని అడుగుతారు. మనకు తెలియకుండా మనను పాపాలను పరిహరించే దొంగ పరమాత్మ. సరే, పవను బంధించి పంచేంద్రియోన్మాదమును పరిమర్చ్య బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన గతిని పీడించు యోగింద్రు మర్యాద నక్రము విక్రమించే కరిపాదా క్రాంతి నిర్విగ్రమై ద్వంద్వమునేలమాపి. అసలు అలా సరస్సులో నిలబడి ఉండం చిదురు చిదురైపోయింది ఏనుగు, కళ్ళు తేలిపోతున్నాయి, ఒళ్ళు సోడిపోతున్నది, తామసం తల్ల బిందులైంది, అహంకారం అణగారిపోయింది, మనస్సుకు చాంచల్యం కలిగింది. ఈ ముసలిని జయించడం నా వశం కాదేమో, ఇదెక్కడిది ముసలిరాజురా ముసలిరా అని భయపడిపోతోంది. అంత ఏనుగు కూడా పడితే పరమ భాగవతుడి పాదమే పట్టాలి. భాగవతుడి పాదం పడితే అసమర్థుడి చేత పొగడతల కన్నా బాగా వినండి, అసమర్థుడి చేత పొగడించుకున్న దానికంటే సమర్థుడి చేత తిట్టించుకుంటే విని మనం బాగుపడతాం. బాగుపడాలి అంటే మన క్షేమం కోరేవాడు ఉన్నదిన్నట్లుగా చెప్తాడు, నువ్వు చేస్తుంది తప్పు అంటాడు, ఎంత బాగా చేశావు అంటాడు, శకుని లేక అంటే మీరు చాప్టర్ క్లోజ్ అన్నమాట. సరే,
సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, అంటే ఈ వీడియో చూపించడానికి ఒక కారణం ఏంటంటే, మనం నార్మల్గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక ఆడియన్స్ 10 మంది, పోడియము, స్టేజ్ స్పీకర్, ఓన్లీ మన ఏదో మోటివేషనల్ స్పీచెస్ అట్లా అనుకుంటాం. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డెలివరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ టు ది ఆడియన్స్ కమ్స్ అండర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. పాత రోజుల్లో హరికథలు కానీ బుర్రకథలు కానీ ఎటువంటివి తీసుకున్నా కూడా ఇట్ కమ్స్ అండర్ పబ్లిక్ స్పీకింగ్. ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కొత్త వాళ్ళకి వాట్ ఈస్ ది ఐడియా దే గాట్ అబౌట్ దిస్, అంటే వాట్ ఈస్ ది ఇంపాక్ట్ దే గాట్ అండ్ ఎఫెక్ట్ దే గాట్, అంటే ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి ఏం అర్థమైంది అనేటువంటిది ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ప్లీజ్ అన్మ్యూట్ సార్, కొందరు అన్మ్యూట్ చేసుకోండి. అసలు మీరు ఎందుకు, నేను ఎందుకు చూపించాను అనుకుంటున్నారు, ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏం అర్థమైంది? అంటే గజేంద్ర మోక్షంలో ఈ మొసలి ఏ విధంగా పట్టుకుని, నా పేరు లోకేష్ అండి, నమస్కారం. చెప్పండి సార్. అంటే గజేంద్ర మోక్షంలో మొసలి ఏనుగుని ఏ విధంగా పట్టుకుంది, అక్కడ గజేంద్ర ఏ విధంగా ప్రార్థించాడు విష్ణుమూర్తిని, ఇవన్నీ ఆయన అంటే ఆయన పద్యరూపణం కన్నా ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి మాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ సెట్. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? ఎనీబడి పార్టిసిపెంట్స్ అండి. ఐ ప్రిఫర్ పార్టిసిపెంట్ టు స్పీక్ బికాస్ దిస్ సెషన్ ఈస్ కంప్లీట్లీ ఫర్ పార్టిసిపెంట్స్ ఓన్లీ. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? అసలు ఏంది, వై ఐ షోన్ దిస్ వీడియో అండ్ వాట్ యు అండర్స్టాండ్, అంటే నేను ఈ వీడియో చూపించడానికి ఈరోజు మన టాపిక్ కి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏదన్నా మీకు అర్థమవుతుందా అనేది ఐ అంటున్నా. ఐ విల్ వెయిట్ ఫర్ ఎనీ క్వశ్చన్. ఐ విల్ వెయిట్ ఫర్ 30 to 40 seconds. ఎవరు కూడా ఓపెన్ చేయకపోతే ఐ విల్ కంటిన్యూ అండి, బికాస్ దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ రిక్వెస్టింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో వాట్ యు అండర్స్టాండ్ బై సీయింగ్ దిస్ వీడియో యాజ్ ఫర్ యాజ్ నవరసాలి ఈస్ కన్సర్న్? ఓకే, వెరీ నైస్. See, the why I shown this audio is ikkada atanu cheppedi oka harikatha kavachu kaani nen monnatu kuda cheppanandi effective public speaking is always a single man show. Meere director, meere story writer, meere dialogue writer, meere music director, meere screenplay, meere choreographer ani, meere dance composer, everything has to handle by one person. That is what called public speaking ani cheppanu. ఇక్కడ మనం చూస్తే అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ వన్ మ్యాన్ షో అండి. ఆయన పద్యాలు పాడాడు, జోక్ చెప్పాడు, మనల్ని నవ్వించాడు, సారాంశం చెప్పాడు, చివరికి మెసేజ్ ఇచ్చాడు. సో ఆయన చెప్పిన ఒక 2.5 నిమిషాల వీడియోలోనే అనేక రకాలైనటువంటి హావభావాల్ని ప్రదర్శించడం జరిగింది. సో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎప్పుడు ఎలా మనం బాడీని ప్రజెంట్ చేయాలో, అక్కడ అప్పుడు అలా మాట్లాడడం, అక్కడ అప్పుడు అలా మన బాడీని ప్రజెంట్ చేయగలిగి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళని సాటిస్ఫై చేయడమే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. సో దాన్ని మనం ఎనీ పబ్లిక్ స్పీకర్కి ద సక్సెస్ పాయింట్, ద కీ పాయింట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అంటే కనెక్టివిటీ. ద కీ పాయింట్ ఆఫ్ సక్సెస్ ఈస్ కనెక్టివిటీ. అంటే ఎప్పుడైతే మనం చెప్పిన 10 నిమిషాలు కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి, 1/2 hour కానివ్వండి, 45 minutes కానీ, 1 hour కానీ, ఈవెన్ 1 day కానివ్వండి, ఈవెన్ 2-3 days కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద టైమ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ హియర్. మీరు ఎంతసేపు అయితే మీరు యాజ్ ఎ స్పీకర్గా మాట్లాడుతున్నారో, యాజ్ ఎ ట్రైనర్గా ఉన్నారో, యాజ్ ఎ ట్యూటర్గా ఉన్నారో, యాజ్ ఎ టీచర్గా ఉన్నారో, యాజ్ ఎ ప్రొఫెసర్గా ఉన్నారో, యాజ్ ఎ మెసెంజర్గా ఉన్నారో, అంతసేపు కూడా మీరు ఆడియన్స్ని కనెక్టివిటీలో ఉంచుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క స్పీచ్ సక్సెస్ అవుతుంది. సో మీరు కనెక్టివిటీ ఉండాలి అంటే ఏం చేయాలి? కనెక్ట్ ఆడియన్స్ ఎప్పుడు మనతో కనెక్ట్ అయ్యి, మనతో మింగిల్ అయ్యి, మనం చెప్పే మాటల్ని ఆస్వాదించడం కానీ ఆనందించడం కానీ జరగాలంటే యూ హ్యావ్ టు కీప్ ద ఆడియన్స్ ఎంగేజింగ్. సో ఎప్పుడు ఎంగేజ్ చేయగలుగుతామంటే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఆన్ ది స్టేజ్. ఎప్పుడైతే మనం నవరసాలు పండించగలుగుతామో, ఏ రకంగా అయితే మనం చెప్తే ఆడియన్స్ ఎఫెక్టివ్గా రిసీవ్ చేసుకుంటారో, ఏ రకంగా చెప్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారో, అలా చెప్పగలిగినప్పుడు మాత్రమే ఒక ఎఫెక్టివ్ స్పీకర్గా మనము ఎదగగలుగుతాము. దట్స్ వై ఐ హావ్ షోన్ దిస్ వీడియో, ఎ సింపుల్ వీడియో ఆఫ్ 2.5 minutes షోయింగ్ ద ఓవరాల్ కంటెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా మనం ఎదగాలి, 10 మందిలో మనం మాట్లాడే మాట ఆకట్టుకోవాలి,
పది మందిలో మనం మాట్లాడింది అవతల వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ గా, ఒక మోటివేషనల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంటే మన హావభావాలు, మన యొక్క వాయిస్ మాడ్యులేషను, కంటెంట్ ప్రిపరేషన్, ఈ మూడు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే అంత ఎఫెక్టివ్ గా మనం ఒక స్పీకర్ గా సక్సెస్ అవుతాము అనేటువంటిది ఈ వీడియో చూపించడంలో ఉన్నటువంటి కీ పాయింట్. ఓకే, నెక్స్ట్, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మనం గ్రో అవ్వాలి, మనం చెప్పే కమ్యూనికేషన్ అవతల వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. వన్ ఈజ్ వాయిస్ మాడ్యులేషన్, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ వాయిస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్, నథింగ్ బట్ బాడీ మేనేజ్మెంట్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటండి, మన వాయిస్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మాడ్యులేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, అంటే ఏ మాట చెప్తున్నప్పుడు ఆ మాట ఆ రీతిలో చెప్పగలుగుతున్నాం లేదా, ఆ పిచ్లో చెప్పగలుగుతున్నాం లేదా, ఆ రిధంలో చెప్పగలుగుతున్నామా లేదా, ఆ డిక్షన్లో చెప్పగలుగుతున్నామా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. సి, మనం ఎంత ఎఫెక్టివ్గా వాయిస్ మేనేజ్మెంట్ చేసినా కూడా బాడీ అనేది వాయిస్ తోటి సహకరించి కోఆర్డినేట్ చేసి అలైన్మెంట్ అయినప్పుడు మాత్రమే ఆ వాయిస్కి ఒక ఎఫెక్టివ్నెస్ వస్తుంది. కంటెంట్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీట్లీ స్క్రిప్ట్ అండి. ఈ కంటెంట్ ప్రిపరేషన్ అది డిపెండ్స్ ఆన్ ద బ్రెయిన్, మనం ఏ రకంగా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటామో, ఎటువంటి పాయింట్స్ తయారు చేసుకుంటామో అనేది ఒక ఎత్తు అయితే, అసలు ప్రిపేర్ చేసిన కంటెంట్ని ఏ విధంగా మనం పబ్లిక్ ముందు ప్రజెంట్ చేయగలుగుతాము, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్లోనే ఎంటైర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దేర్ ఫార్ మీరు ఒక స్పీకర్గా 10 మందిలో ఆదరణ పొందాలి, ఒక స్పీకర్గా 10 మందిలో ఎదగాలి, ఒక స్పీకర్గా 10 మందిలో మనం గుర్తింపు సాధించాలి అంటే యువర్ వాయిస్ మేనేజ్మెంట్ అండ్ బాడీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా సింక్రనైజ్ అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో నవరసాలు అని మనం చెప్పుకుంటున్నప్పుడు అసలు నవరసాలు అంటే ఏంటి, నవ అనే దానికి చాలా ప్రాధాన్యత అండి. మన భారత సంస్కృతిలో 9, చాలా మంది మీ లక్కీ నెంబర్ ఎంత అంటే 9 అంటారు. మెజారిటీ, నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటా, మీ లక్కీ నెంబర్ ఎంత అంటే 9 అంటారు. ఆ 9కి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నవరత్నాలు అంటాం, నవధాన్యాలు అంటాం, నవనాడులు అంటాం, నవగ్రహాలు అంటాం, అలాగే నవరసాలు. ఒక పబ్లిక్ స్పీకింగ్ నవరసాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదేంటండి, శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం, ఈ 9 కనుక కలిపితే ఒక నవరసాలు అని అంటారు. అంటే ఈ నవరసాల యొక్క ప్రాముఖ్యత పబ్లిక్ స్పీకింగ్లో ఏంటంటే, మనం ఒక స్టేజ్ ఎక్కి మనం ఒక ఎఫెక్ట్, మీరు మోటివేషనల్ చెప్పండి, ఒక స్పిరిచువల్ స్పీచ్ ఇవ్వండి, లేదంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్పీచ్ ఇవ్వండి, లేదంటే ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వండి, లేదంటే మీరు ఎంటర్టైన్మెంట్ స్పీచ్ కూడా ఇవ్వండి, ఈవెన్ జోక్స్ చెప్పినా కూడా ఈ ఆ నవరసాలు పండించగలిగినప్పుడు మాత్రమే. ఒక జోక్ చెప్పేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏడుపు సన్నివేశం గురించి జోక్ చెప్తాం, అంటే పలానా వాడు ఏడుస్తున్నాడు అని, దానిలోంచి ఒక జోక్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ మనం చెప్పేటప్పుడు ఆ ఏడుపు అనేది మనం మహావభావాలు ప్రదర్శించినప్పుడు మాత్రమే ఆ జోక్ కూడా పండుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ వీఆర్ డెలివరింగ్ టు ద పబ్లిక్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ విత్ ఆల్ దీస్ నవరసాలు ఓన్లీ, you will be able to get connectivity from the audience. Very, very important. And ante veeram ante oka veera rasam gurinchi cheptunnadu, oka veeratvam gurinchi cheptunnadu, oka Subhash Chandra Bose gurinchi, oka Rana Pratap Singh gurinchi, alanti veerala kadalu, oka Bhagat Singh gurinchi cheppalannappudu, aa veeratvam mana mind lo, mana aahobhavallo, mana gunthulo palaginchinappudu definitely ga adi reach avutadi. Alage oka karuna, oka karuna rasamainatundi pradhanani sannivesani mana explain chestunnappudu మన గొంతులో ఆర్ద్రత కనపడాలి, ఆ కరుణ కనపడాలి, ఆ సాఫ్ట్నెస్ కనపడాలి. దానికి తగ్గట్టుగా బాడీని మనం మోల్డ్ చేయగలిగితే అది ఎఫెక్టివ్గా పబ్లిక్కి రీచ్ అవుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే అద్భుతం, హాస్యం. సో మనం ఏదైతే ప్రదర్శించాలి, రీచ్ అవ్వాలి ఆడియన్స్కి అనుకుంటున్నామో, దాన్ని మన మైండ్లో కానీ, మన బాడీలో కానీ, మన టోన్లో కానీ దాన్ని మింగిల్ చేసి రెండు కలిపి ప్రదర్శించగలిగినప్పుడు మాత్రమే ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ మనలోంచి డెలివరీ అవుతుంది. సో దట్స్ వై మేము ఎన్ని 10 మీరు ఎన్ని విన్నా, ఒక కంటెంట్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా మేనేజ్ చేయాలి, సో ఈ ఫస్ట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, యాక్రోనిమ్స్ ఏంటి, మెమొరీ ఏంటి, ఇవన్నీ ఎన్ని, స్టోరీ టెల్లింగ్ ఎలా, ఎన్ని నేర్చుకున్నా సరే ఇవన్నీ కూడా అంతర్గతంగా నవరసాలతో మిళితం అయి ఉన్నాయి కాబట్టి నవరసాల్ని మేము నొక్కి ఒక్కాణిస్తాం. దట్ మీన్స్
we give lot of significance to subject called navarasalu. So daichesi oka speaker ga meeru maatladutunnaru maatladutunnappudu silent ga mallo unnattu maatalu delivery chesaru ankonde adi effective ga release avo endukante prathi maataki oka rhythm untadi prathi maataki oka diction untadi manam e pradarshinchal anukunnamo aa maatalu kachithanga pradarshinchagaliginappudu maatrame adi reach avutundi. See, for example, ఒక స్టూడెంట్ వచ్చాడండి, వాళ్ళ ఒక ఒక పెద్ద కుటుంబం అనుకోండి, ఒక 10 మంది ఉన్న కుటుంబం, 10 మంది ఉన్న కుటుంబంలో వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వచ్చి వాళ్ళ ఫాదర్తో మెసేజ్ అందరూ కలుస్తున్నారు ఇంట్లో. ఆ టైంలో వాళ్ళ అబ్బాయి వచ్చి నాన్న నాకు 90% వచ్చింది అని చెప్పాడు. ఒక డైలాగ్ చెప్పాడు. ఏమని, నాన్న ఐ గాట్ 90% ఇన్ ద ఎగ్జామినేషన్స్ అని చెప్పాడు. సో దీనిలో తండ్రి తల్లి బాబాయి పిన్ని అత్త మావయ్య అన్నయ్య చెల్లెలు సమ్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారనుకోండి. సో ఈ మెసేజ్ నాన్న నాకు 90% మార్క్స్ వచ్చాయి అని విన్నప్పుడు ఒక్కొక్కళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 90% మార్క్స్ వచ్చాయి అనగానే 90% మార్క్స్ వచ్చాయా, 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 90% మార్క్సా. ఒకే వర్డ్ అండి, ఎన్ని రకాల డెలివరీ ఉంది ఒకసారి మీరు గమనించండి. సో మనం ఏ సందర్భంలో ఈ డైలాగ్ మనం వాడదలుచుకున్నాము స్టేజ్ మీద అన్నప్పుడు ఆ సందర్భానికి సంబంధించినట్టుగా మన టోన్ కనుక మేనేజ్ చేయలేకపోతే ఎఫెక్ట్ అవ్వదు. ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకునేది ఏంటంటే, వాయిస్ మేనేజ్మెంట్ మనం అంటామండి, బట్ వాయిస్ మేనేజ్మెంట్ తోటి కంపల్సరీగా బాడీ సింక్ అవ్వాలి. అంటే మీరు డైలాగ్ ఇచ్చే ప్రతి డైలాగ్తో పాటు బాడీ సింక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, 90% మార్క్స్ వచ్చాయా అన్నప్పుడు 90% మార్క్స్ వచ్చాయా అని మనం బాడీ చెప్పాలి. 90% మార్క్స్ వచ్చాయా, 90% మార్క్స్ వచ్చాయా, 90% మార్క్స్ వచ్చాయా. అంటే మనం బాడీ కదలకుండా ఫేస్లో ఫీలింగ్స్ లేకుండా డెలివరీ చెప్పినంత మాత్రం, మీరు ఎంత గంభీరంగా చెప్పినా కూడా ఈ బాడీ కనుక వాయిస్ మాడ్యులేషన్ తోటి వాయిస్ మేనేజ్మెంట్ సింక్రనైజ్ కాలేకపోతే ఎఫెక్టివ్ స్పీచ్ బయటికి రాదు. సో దయచేసి అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఈరోజు డిఫరెంట్ సోర్సెస్ అవైలబుల్ ఫర్ అస్. మనం కంటెంట్ ప్రిపరేషన్కి రకరకాల సోర్సెస్ ఉన్నాయండి. గూగుల్లో ఎదిగితే దొరకంది ఏమీ లేదు, పుస్తకాలు ఉన్నాయి, రిఫరెన్స్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ హౌ యు ఆర్ డెలివరింగ్ యువర్ స్పీచ్ synchronizing with voice and as well as body is very very important. Aa rendidiki sambandhinchinatuvanti oka subject e navarasalu anedi. So navarasalu anedi lekunda navarasalu anetuvanti dar gurinchi discussion cheyakunda manam oka effective public speaking gurinchi maatladukunte adi kachithanga oka asampurnamainatuvanti subject avutundi, gaani paripurnamainatuvanti subject maatramu etti paristhitullonu kaadu. ఓకే, సో దయచేసి నవరసాలకి గివ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఒక మీకు ఒక ఎగ్జాంపుల్, నవరసాలు అంటే ఏంటి అనేది మీకు ఒక ఆడియో వీడియో చూపిస్తాను చూడండి. కరుణ
చూసారా, ఇది దిస్ ఈస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నవరసాలు. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉందండి. ఇప్పుడు ఇతను బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎవ్రీ రసాన్ని పండించాడు. దానికి ముందు అతను ఒక చెప్తున్నాడు, ఒక ఆయన హాస్యం, రౌద్రం, బీభత్సం అని చెప్తున్నప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేసలేదు. కరుణ అన్నప్పుడు కరుణ, హాస్యం అన్నప్పుడు హాస్యం, అద్భుతం అద్భుతం అని అతను కూడా ఆ వాయిస్తో పాటు ఆ ఫీల్ చూపించడం మనకు జరిగింది. అది మీరు గమనించారో లేదో నాకు తెలియదు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హాస్యం అని మనం చెప్తున్నప్పుడు ఆ మన ఫేస్లో కనుక హాస్యం అనే వర్డ్కి సంబంధించిన బాడీ ఎక్స్ప్రెషన్ కనుక కనపడకపోతే అది పండదు. సో అలాగా నవరసాలు అనేది ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్కి చాలా 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 ఇంపార్టెంట్. చిన్న సింపుల్ వర్డ్స్ కూడా మనం డెలివరీ చేయవలసిన విధానంలోనే డెలివరీ చేయాలండి. పద్యం పాడాలంటే పద్యంలానే పాడాలి, పాట పాడాలంటే పాటలానే పాడాలి, శ్లోకం చదవాలంటే శ్లోకంలానే చదవాలి, ఒక మంత్రం చెప్పేటప్పుడు మంత్రోచ్చారణతో పాటు చదివితేనే ఆ ఎఫెక్టివ్గా ఆ రిసీవ్ చేసుకునేటువంటి ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఒకదాన్ని ఒక రకంగా చెప్తే మాత్రం డెఫినెట్గా మనం సక్సెస్ కాలేమో. ఒక ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడండి, ఆఫీస్ నుంచి వచ్చి ఏమే కాఫీ పట్టుకురా, బాగా ఆలసిపోయి వచ్చాడు ఇంటికి రాగానే ఏమే కాఫీ పట్టుకురా అని అడగాలి. సో దీని ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చాడు గంభీరంగా, ఏమే కాఫీ పట్టుకురా అన్నాడు. ఇది ఫస్ట్ డైలాగ్. సో కాఫీ రాలేదు. ఒక 2 మినిట్స్ తర్వాత, ఏమే కాఫీ పట్టుకురా అన్నాడు, కాఫీ రాలేదు. ఏమే కాఫీ పట్టుకురా, కాఫీ రాలేదు. ఏమే కాఫీ పట్టుకురా, కాఫీ రాలేదు. ఏమే కాఫీ పట్టుకురావే, కాఫీ రాలేదు. ఏమే ప్లీజ్ కాఫీ పట్టుకురావే, రాలేదు. కాఫీ పట్టుకురావే ప్లీజ్. అప్పుడు కాఫీ వచ్చిందండి. వచ్చి ఆవిడేమంది, ఫస్ట్ టైమే ఇలా అడిగి ఉంటే కాఫీ వచ్చి 10 నిమిషాలు అయి ఉండేది కదా, ఈ పాటికి తాగేసి ఉండేవాడు కదా అంది. అంటే ఏంటండి, సో ఎవ్రీ డైలాగ్ హ్యాస్ హిస్ ఓన్ రిథమ్. ఏ టైంలో ఏ ఎక్స్ప్రెషన్లో మనం ఫీల్గా ఆ డైలాగ్ చెప్పగలిగితే, వాయిస్ మాడ్యులేట్ చేయగలిగితే, వాయిస్ మేనేజ్ చేయగలిగితే ఎఫెక్టివ్ స్పీచ్ అంత అద్భుతంగా పండుతుంది. సో పద్యం చెప్పాడు పద్యంలానే చెప్పాలండి, శ్లోకం చెప్పాడు శ్లోకం చెప్పాలి. సో అయగిరి నంది నినంది దమోదిని విశ్వ వినోది నినందినుదే గిరివర వంద్య వినోది విలాసిని విశ్వ విలాసిని జిష్ణునుదే. ఈ రిధంలు రావాలండి, వస్తేనే ఆ పండుతుంది. దాని మీద మనం సొంతంగా ఏదో కవిత్వం పెట్టామంటే మాత్రం అవ్వదండి. నమస్తేస్తూ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే శివాయ. అది రథం అంటే. సో మన ఇష్ట ప్రకారం చదివితే కుదరదు. దేవ దేవ ధవళాచల మందిర హర నమో నమో దైవద లోక శుకాంబుదిహి మకర లోక శుభంకర నమో 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 పాలిత శంకర పవనా శంకర శంకర పురహర నమో నమో హల హల ధర శూలయుగ ధర శైల సుతావర నమో నమో. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, ప్లీజింగ్ గా ఉండాలండి. దేవుడు రాడండి, ఎందుకు వస్తాడు, ఆయనకి ఏం అవసరం. సో యు హ్యావ్ టు ఆ రిధమ్ని ఆ డిక్షన్ని మనం అక్కడ ప్రత్యక్షం అయ్యాడండి. ఉదాహరణకి అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక స్టేజ్ మీద మీ హావభావ ప్రదర్శన చేసేటప్పుడు, ఒక డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ టోన్లోంచి ఇక్కడ బాడీలోంచి సింక్రనైజ్ అయినప్పుడు మాత్రమే అది ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ మీరు గ్రో అవ్వగలుగుతారని చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు ప్లీజ్ అయ్యారు అంటే ప్రే అనేది ఎప్పుడు కూడా ప్లీజింగ్ ఉండాలి. ప్రే అనేది బాబు 100 రూపాయలు అప్పి అంటే ఎవడన్నా ఇస్తాడు కదా, ఓ 100 రూపాయలు అప్పియా అంటే ఎవడన్నా ఇస్తాడు, ఎవడు కదండి. సో అది కూడా రిధమే. 100 రూపాయలు అప్పు అడిగేటప్పుడు దానికి ఒక రిధమ్ ఉందండి. సో దానికి ఒక డిక్షన్ ఉంది, దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. బాబు 100 అప్పివయ్యా, ఏదో 100 అంటే చీప్ అనుకోండి, ఒక 10,000 అప్పు, 20 సార్ ఒక 10,000 అప్పు ఉంటే సార్ ఒక నెలలో తిరిగి ఇస్తానండి సార్, ఓ 10,000 అప్పివయ్యా ఒక నెలలో తిరిగి వస్తాను
ఎందుకు అనకూడదు అలాగా? ఎందుకు అనకూడదు? ఒకసారి మీరు ఆలోచించండి. అనకూడదు. మీరు యు ఆర్ గివింగ్ రాంగ్ సిగ్నల్స్ టు ది ఆడియన్స్. సో యువర్ హావభావ ప్రకటన అనేది చాలా, ఇప్పుడు ప్లీజింగ్ ఉండాలి, ప్రేయర్ ప్లీజింగ్ ఉండాలి. ప్రేయర్ అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. మనం కోరుకునే దేవుడు మన ఎదురుగా వచ్చేటప్పటికి ఏంటంటే ఉద్వేగం వస్తుంది, ఉద్రేకం వస్తుంది, ఆవేశం వస్తుంది. అయ్యో దేవుడు ఎదురుగా ఉన్నాడు అప్పుడు ఏంటి, స్పీడ్ రావాలి. దేవ దేవ ధవళ చల అంటే కుదరదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎమోషన్లో ఉన్నారు ఆ టైంలో దేవుడిని చూసి. జటాకట సమభ్రమన్ నిలింప నిర్ఘరి విలోల వీచ వల్లరి విరాజమా ముద్దని ధగ 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 జ్వల లాలబడ్డ పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతి క్షణం మమా. ఈ స్పీడ్ ఉండాలి. స్పీడ్ అంటే ఏంటి, మీ ఆవేశంలో మీరు స్లోగా పాడలేరు. ఆవేశం అంటే ఏంటంటే ఉద్రేకం. సో అది మీరు స్టేజ్ మీద ప్రదర్శించగలగాలి. ఈ సన్నివేశం చెప్తున్నప్పుడు ఈ డెలివరీ, ఈ మాడ్యులేషను కలిపి, ఈ డైలాగ్ డెలివరీ కానీ ఈ బాడీ లాంగ్వేజ్ కానీ కలిపి చెప్పి ఆ భావాన్ని ప్రదర్శించి పండించగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎంత బాగుంది బాగాలేదని చెప్పేస్తాం. ప్రతి డైలాగ్, ప్రతి డిక్షన్, ప్రతి వర్డ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఏ డిక్షన్, ఏ డైలాగ్, ఏ డిక్షన్లో డెలివరీ ఇస్తే పండుతుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని చాలా తర్జన బరలు చేస్తారు. కాబట్టి సో నవరసాలు అనేది డోంట్ టేక్ ఇట్ లైట్లీ, వెరీ ఇంపార్టెంట్. అంటే నేనేదో మీరు ఇప్పుడు హాస్యం చెప్పాడు బ్రహ్మానందం గారి లాగా, సో ఒక డిక్షన్ చెప్పాడు బాలకృష్ణలాగా, చిరంజీవి లాగా, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు అంత ఎక్స్పర్టైజేషన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి ఊరికి 10 మంది ముందు 8 మంది మనం ఎందుకు మాట్లాడుకుంటామండి, మాట్లాడుకోగా. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎక్స్పర్టైజేషన్. కానీ ఒక పబ్లిక్ స్పీకర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనం చెప్పవలసినటువంటి భావం, చెప్పవలసినటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఎగ్జిబిట్ చేయాలి అంటే ఆ నవరసాల్లో ఏది సెట్ అవుతుంది, ఏ భావాన్ని మనం పండించాలి అని అనుకుంటున్నామో ఆ భావాన్ని మేనేజ్ చేసి ఎగ్జిబిట్ చేయగలిగినట్టు మాత్రమే ఆడియన్స్ దగ్గరికి వెళుతుంది. సో నవ్వుల్లో 40 రకాలు ఉన్నాయండి. ఏడుపు, సో ఏడుపు, ఏడుపు ఎలా ఆడవాలో ఆ ఏడుపు అలాగే ఆడవాలి. అలా ఏడిస్తేనే ఆ ఏడుపు అందం వస్తుంది. ఏ నవ్వు ఎలా నవ్వాలో ఆ నవ్వు అలాగే నవ్వు. సో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నవ్వుతాడు, విలన్స్ నవ్వుతాడు, అది విలన్ నవ్వు. సో ఆ నవ్వు అలాగే నవ్వు, విలన్ మాత్రం కామెడీలో అండి. మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ విలన్ యొక్క హావభావ ప్రదర్శన ఎలా ఉంటాయి, ఒక హీరో చెప్పాలంటే హీరో యొక్క హావభావ ప్రదర్శన ఎలా ఉంటాయి, ఒక కమెడియన్ గురించి చెప్పాలంటే కమెడియన్ హావభావ ప్రదర్శన ఎలా ఉంటాయి అనేది మీ టోన్తో మేనేజ్ చేసి రెండు కలిపి మీరు ఎగ్జిబిట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాడినరీ స్పీకర్గా ఎదగగలుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. యాక్చువల్గా ఇది మీ చేత చేయించాలి. సో మేము మీ చేత చేయించే ప్రయత్నంలో మీకు టిప్స్ లాగా అంటే ఇది కేవలం ఒక నవరసాలు ఎలా ఉంటాయని మీకు తెలియచేయాలని నేను చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం అండి. హలో హలో హలో, నమస్తే 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 నమస్తే. ఈరోజు మన కొంచెం పిచ్చయ్య గారికి సన్మానం. ఆయన నాకు చాలా సంవత్సరాలకి పరిచయం, మా స్నేహితులు. ఈరోజు ఆయన సన్మానంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక కొంచెం పిచ్చయ్య గారి
అంటే బొచ్చు పిచ్చయ్య గారు పక్కన కూర్చున్నాడండి, ఆయనతో మాట్లాడుతున్నాడు అనమాట. సారీ బొచ్చు పిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే హలో సన్మాన మధ్యలో ఉన్నాను, ఏంటి నీ బాధ? అవును మాట్లాడుతున్నాను, ఎవడి గురించి అయితే నీకు ఎందుకు, ఎవడో రోడ్డు మీద పోయావాడు నీకు అవసరమా? చెప్తున్నాను కదా ఫోన్ చేయండి మధ్యలో, అరే మీటింగ్ మధ్యలో ఉంటే ఫోన్ చేసి ఎవడు వారు ఎవడో ఎవడి గురించి నేను చెప్తా నీకు ఎంత అవసరం అని చెప్పాలి. అక్కడే పంపడ ఐఎమ్ సారీ బొచ్చుపిచ్చయ్య గారికి సన్మానం, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు బొచ్చుపిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా ఫోన్ చేస్తారు మధ్యలో, మీటింగ్ లో ఉన్నాను సన్మానం మాట్లాడుతున్నాను మధ్యలో, ఎవడి గురించి అంటే ఎవడి గురించి దీనికి దిగి వారం చేపలు రాసి కదా రోడ్డు మీద పోయి ఎవరు అడుగుతుంది ఎవరు అడుగుతుంది అవసరమా నీకు చెప్పాలా? చెప్తుండే వినము, మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు. పెడే ఫోన్ పెడి, ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ. ఈరోజు బొచ్చుపిచ్చయ్య గారికి సన్మానం, ఐఎమ్ హ్యాపీ. బొచ్చుపిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే హలో మళ్ళీ ఏంటి నీ బ్రాహ్మణం చెప్పానా సన్మానంలో ఉన్నాను మాట్లాడుతున్నాను, ఎవడి గురించి ఎవడి గురించి చెతమా సాప్రాస్ సన్నాసి రోడ్డు మీద కూడా అడుక్కుంటున్నేవాడు మోటార్ బతికేవాడు నీకు ఎందుకు చెప్తుంటే వినండి, ఎప్పు తీసుకుపోతాను సారీ. ఈలోపు బొచ్చుపిచ్చయ్య గారు స్టేజ్ నుంచి పారిపోయాడండి భయపడి, ఆయన చెప్పింది లేదు ఆయన గురించి న్యూసెన్స్ ఎక్కువ అనమాట. ఇలా కూడా ఉంటాయి మన సంభాషణలు. సో మీ స్పీచ్ ఎప్పుడు ఇలా ఉండకూడదు, దయచేసి అర్థం చేసుకోండి. చెప్తున్నా వెళ్ళం
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఏదో నాకు తెలిసిన చిన్న మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ 4-5 వీడియోలు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మన మనస్సులో ఉన్నటువంటి హావభావాలని స్టేజ్ మీద నలుగురికి మన వాయిస్ మేనేజ్మెంట్ అండ్ బాడీ లాంగ్వేజ్ ద్వారా క్లారిటీగా క్లియర్గా క్రిస్ప్గా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా ఎదగలగలిగేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు స్పీకర్గా స్టేజ్ మీద ఉన్నంతసేపు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ బాడీని కంట్రోల్ చేస్తూ మీ వాయిస్ కంట్రోల్ చేస్తూ కంటెంట్ని మెమరీలోకి తీసుకుంటూ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మాడ్యులేషన్లో ఒక్కొక్క రిధంలో ఒక్కొక్క డిక్షన్లో వాళ్ళకి ఏ రకంగా ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారనేటువంటి ఆడియన్స్ దృక్పథంతో కనుక మనం డైలాగ్ డెలివరీ కనుక చెప్పగలిగినప్పుడు బాడీ లాంగ్వేజ్ కనుక ప్రదర్శించగలిగినప్పుడు డెఫినెట్గా అన్డౌటెడ్లీ వీఆర్ గోయింగ్ టు బి అ రాకింగ్ ఎఫెక్టివ్ స్పీకర్ అండ్ వెరీ 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 వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రామినెంట్ స్పీకర్. ఏదో మాట్లాడాము ఏదో చేశాము వెంకటేశ్వరరావు గారు చెప్పమన్నారు కాబట్టి 4 మాటలు దులిపేసి వెళ్ళిపోదాము, సుబ్బారావు గారు చెప్పమన్నారు కాబట్టి 2 మాటలు విదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఎఫెక్టివ్ స్పీకర్గా ఎదగలేము. స్పీకర్స్ విల్ బి లాట్ ఆఫ్ ద పీపుల్ అండి, చాలామంది మాట్లాడే స్పీకర్స్ ఈరోజు ఉన్నారు, కో కొల్లలు. కానీ ఎఫెక్టివ్గా ఒక పబ్లిక్ స్పీకింగ్ని అవతల మనిషిని అట్రాక్ట్ చేసి కనెక్ట్ చేసుకుని మాట్లాడేటువంటి స్పీకర్స్ చాలా అరుదుగా మాత్రమే దొరుకుతారు. సో దయచేసి నవరాశ్రాల యొక్క సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ గుర్తించండి. దాన్ని ప్రతి మాడ్యూల్లోనూ ప్రతి డైలాగ్లోనూ ప్రతి ఒక్క బాడీ లాంగ్వేజ్లోనూ ఇంప్లై చేయడానికి ట్రై చేయండి. సో మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి పబ్లిక్ స్పీకర్స్గా ఎదగాలి అని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంకా చాలా చెప్పొచ్చు కానీ టైం లిమిట్ ఉంది, దానివల్ల ముగిస్తున్నాను. మీకు 1 ఏంటంటే డౌట్స్ ఉంటే అడగండి, 2 దయచేసి మీరు నవరసాలు చెప్పడానికి మాత్రం భయపడొద్దు, సిగ్గుపడొద్దు, అవమానంగా ఫీల్ అవ్వద్దు. మీరు చెప్పలేనందువల్ల ఎటువంటి తప్పు లేదు, ఇది కేవలం లెర్నింగ్ స్టేజ్ మాత్రమే. మనలో ఉన్న తప్పులు గుర్తించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి మనిషి కూడా నవరసాలు చెప్పడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ వాట్, థ్యాంక్ యూ వెరీ మచ్, దిస్ ఇస్ వాసు. సో ఎనీ డౌట్స్ అండ్ ద స్టే ఓవర్ టు వెంకటేశ్వరరావు గారు అండ్ పబ్లిక్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతంగా మన అఖండ సినిమాలో బాలకృష్ణ మైమరిపించారు, అసలు మామూలు కాదు. మీరు అంత మంచి నవరాసాలని ఒకసారి మరి సినిమా ఇండస్ట్రీ ట్రై చేయాల్సింది సార్, చాలా అద్భుతంగా ఉంది, నిజంగా చాలా బాగా చేశారు, సూపర్ ఫెంటాస్టిక్ సూపర్. పార్టిసిపెంట్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, తర్వాత మీరు సార్ కంటిన్యూ. వాసు గారు సార్ నమస్తే, హ్యాపీ ఈవినింగ్ సార్, ఎక్సలెంట్ టెండర్ సార్, డాక్టరేట్ ఇవ్వాలి సార్ మీకు. నీకు మీకు డాక్టరేటే ఇవ్వాలి సార్, నాట్ లెస్ దాన్ ఏ డాక్టరేట్. సో అద్భుతంగా మీరు ప్రదర్శించారు, చాలా చాలా బాగుంది సార్, మీ ఎక్స్ప్రెషన్స్ అయితేనేంటి, ఇంకెంతకంటే ఎవరు ఇవ్వలేరని నేను భావిస్తున్నాను. వెరీ ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్.